నీకు తెలుసా? తెలుసా ఈ గొప్ప దైవజనుని గురించి? గొప్ప ఉజ్జీవకర్త మెథడిస్ట్ సంఘ స్థాపకుడైన జాన్ వెస్లీ లోకమే నా సేవా స్థలము అన్న విశాల హృదయుడు. గుర్రముపై ఎక్కి 250,000 మైళ్ళు ప్రయాణం చేస్తూ సువార్తను ప్రకటించాడు. సంవత్సరమునకు ఇంచుమించు 5,000 ప్రసంగాలు ప్రసంగించేవాడు. 40,000 ప్రసంగాలను రాసి తయారు చేసుకున్నాడు. సువార్తను ప్రకటించుట కొరకు 10 భాషలను నేర్చుకున్నాడు. వేకువనే 4 గంటలకే లేచి 5 గంటలకల్లా సువార్త పనిలో ముందుకు సాగేవాడు. డబ్బు, పెంట, పేడ దానిని వెతకను, దాని కొరకు ప్రయాసపడను అంటూ తన చేతికి అందిన డబ్బంతా సువార్త సేవ కొరకు ధారాళంగా ఖర్చు పెట్టాడు. ఆయన మరణించినప్పుడు ఆయన సొరుగులో కొన్ని చిల్లర డబ్బులు తప్ప తన కొరకు ఏమీ మిగుల్చుకోలేదని గుర్తించారు. ప్రభువా, నీ కొరకు కాలిపోనిమ్ము గాని తుప్పు పట్టని వద్దు అంటూ తన వృద్ధాప్యంలో కూడా సువార్త ప్రకటించటంలో ముందుకు సాగాడు. దేవుడు మనకు తోడు అంటూ తన 88వ ఏట ఈ లోకాన్ని విడిచి దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. ఈ దైవజనుని గురించి వింటున్న సేవకుడా, దేవుని సేవ చేయటానికి అది లేదు ఇది లేదు అని సాకులు చెప్పే వ్యక్తిగా నీవు ఉన్నావా? సువార్త నిమిత్తమై నిన్ను నీవు ఖర్చు చేసుకున్నట్టుకు సిలువెత్తుకుని ఆయన అడుగుజాడల్లో నడవడానికి సిద్ధపడ్డావా?